అన్న తీసుకుంటూ పట్టుబడ్డారు. పట్టుబడ్డారు. చేంజ్ ఆఫ్ నేమ్ కోసం అమౌంట్ డిమాండ్ చేసినట్లు డిఎస్పి అచ్చేశ్వరరావు తెలిపారు. సార్ పేరు ఏం పేరు? క్లియర్గా చెప్పండి. అమౌంట్ ఫాదర్ది ట్యాక్స్ సర్టిఫికేట్లో అది ట్యాక్స్ రిసీట్లో రాంగ్ పడిందండి నేమ్. అది లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చే అప్లికేషన్ను ఈసీ తెమ్మంటే అది కూడా తీసుకొచ్చి ఇచ్చినానండి. మళ్ళీ ఈ సంవత్సరం అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం సర్టిఫికేట్ చూస్తే సేమ్ నేమ్ ఉంది, ఏం చేయలేదన్నమాట. బుట్టలు పారేశారు ఇచ్చిన అప్లికేషన్. తర్వాత వచ్చి ఈయన అప్రోచ్ అవ్వమని చెప్పారు, ఈయన జయకృష్ణని. ఆయన అప్రోచ్ అయిన తర్వాత చేసి పెడతాను నేనని చెప్పి ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఇబ్బంది ఇచ్చాను. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దీనికి ప్రూఫ్ కావాలి, ఆధార్ కార్డ్ పట్టుకోమని చెప్పి ఆధార్ కార్డ్ పట్టుకొచ్చాను. పట్టుకొచ్చిన తర్వాత కింద ఈ సీట్లో కూడా లేటు కిందకి వెళ్ళిపోయి చేసేసి చూపించాను ఆధార్ కార్డ్ పట్టుకొచ్చాను. ఎంత డిమాండ్ చేసినా? డిమాండ్ 5000 చేశారండి. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఇది చూపించాను. ఈరోజు జిహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 19 ఈసూ కూడా నాడు కట్టా జయకృష్ణ గారు అతను నియమించుకున్నటువంటి జి శివశంకర్ అనే అసిస్టెంట్ ద్వారా జి హేమంత్ కుమార్ డాక్టర్ గారి వద్ద 4000 లంచంగా తీసుకుని ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. హేమంత్ కుమార్ గారు వాళ్ళ యొక్క తండ్రి పేరు తప్పుగా నమోదైనందువల్ల ఆ తప్పును సరి చేయవలసిందిగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి 7/2017 అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంతవరకు ప్రాసెస్ చేయకుండా తప్పును సరి చేయకుండా ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కట్టా జయకృష్ణ గారు లంచం గురించి వేధించడంతో హేమంత్ కుమార్ గారు మా దగ్గర గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా కేసు బుక్ చేసి ఈరోజు కట్టా జయకృష్ణ గారు అతని యొక్క అసిస్టెంట్ జి శివశంకర్ ద్వారా 4000 లంచం తీసుకుంటుండగా ఈరోజు పట్టుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. సార్ అంటే తను డైరెక్ట్గా తీసుకుంటున్నాడు సార్? కట్టా జయకృష్ణ గారు జి శివశంకర్ అని అతని అసిస్టెంట్ ద్వారా డబ్బులు తీసుకోవడం జరిగింది. సరే, ఎన్ని రోజుల నుంచి వేధిస్తున్నారు సార్? అతని 5వ తారీఖు 7/2017 ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ యొక్క పేరు తప్పు జరిగింది, ఆ తప్పును సరిచేయమని 5/7 అంటే సుమారుగా సంవత్సరం నుండి అతని పని పెండింగ్లో పెట్టారు.